అందరికి నమస్తే అండి. ఇవాళ మనము నిమ్మకాయ సీడ్ నుంచి ప్లాంట్ ఎలా పొందాలా, ఒక చిన్న వీడియో చేస్తున్నా చూడండి. ఓకే, నిమ్మకాయ తీసుకోండి. అయితే సెంటర్లో కట్ చేయకండి, కొంచెం సైడ్ కట్ చేయండి. ఎందుకంటే సెంటర్లో కట్ చేస్తే నిమ్మకాయ సీడ్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం ఇట్లా సైడ్ నుంచి కట్ చేసుకోండి. ఓకే, ఇట్లా సైడ్ నుంచి కట్ చేసుకోండి. మన సెంటర్ టచ్ కాకుండా కట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇట్లా సెంటర్ కట్ చేసి ఇట్లా సెంటర్ కట్ చేసేసేయండి. ఓకే, సెంటర్ కట్ చేసుకొని మెల్లిగా ఇట్లా కట్ చేసుకుంటే కనుక మనకి సీడ్స్ వస్తుంటాయి. మనకి ఇట్లా పెట్టి మనం సీడ్స్ చూద్దాం ఎన్ని వచ్చినాయి సీడ్స్. ఓకే, చూడండి, ఒక మూడు మంచి సీడ్స్ సెలెక్ట్ చేసుకున్నామండి. సీడ్స్ సీడ్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ రసం ఉంది కదా, దీన్ని వేస్ట్ చేయొద్దండి. బాగా మంచి హెల్తీ రసం అండి ఇది. మనం ఇది చూసుకున్నాం కదా, ఇప్పుడు ఇది చూడండి. ఇట్లా మంచిగా వేసేసి మంచిగా కొంచెం వాటర్ మిక్స్ చేయండి. ఓకే, చక్కగా బాగా మిక్స్ చేయొచ్చు. ఇంకా మంచిగా కొంచెం సాల్ట్ కలుపుకోండి, వేస్ట్ చేయకుండా. అంతే జస్ట్ సాల్ట్ కలుపుకోండి, కొద్దిగా సాల్ట్ కలిపి మంచి హెల్తీ డ్రింక్ అయితే గుర్తుపెట్టుకోండి మంచిగా. ఓకే, ఇది ఒక మంచి హెల్తీ డ్రింక్. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సీడ్స్ ఉపయోగించి మనం ఏం చేద్దాం ఆలోచిద్దాం. ఒకటి కంటైనర్ తీసుకోండి, మామూలు కంటైనర్ తీసుకోండి. తీసుకొని ఇలా ఒక గ్లాస్ కంటైనర్ తీసుకోండి మామూలుగా, ఎందుకంటే టెంపరీనే కదా, ఆ చిన్న ఏదైనా కంటైనర్స్ లేవు. సరే, ఇట్లా ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని మనము దానికి రంధ్రాలు చేసాము. రంధ్రాలు చేసేసి ఇలా చూడండి, చక్కగా రంధ్రాలు చేసుకున్నాము. దీంట్లో ఓకే అండి, దీంట్లో గుర్తుపెట్టుకోండి, ఏదైతే చిన్న కంటైనర్ అనుకోండి, దీంట్లో ఎక్కువ కోకోపెట్ కావాలండి మనం. గుర్తుపెట్టుకోండి, గుడ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది తీసుకున్నాము, కోకోపెట్ ఎక్కువ కావాలి దీంట్లో. తర్వాత కంపోస్ట్, కోకోపెట్ దాదాపు 60-70% మిగిలిన కంపోస్ట్, కొంచెం సాయిల్ యాడ్ చేశాము. మనం ఒక మూడు సీడ్స్ సెలెక్ట్ చేసుకున్నాము, గుర్తుపెట్టుకోండి మంచి సీడ్స్. దీన్ని అట్లనే పెడుతున్నాను నేనైతే, ఎక్స్పెరిమెంట్ బేసిస్. కొంతమంది తీసివేయమంటారు కానీ నేను ఇట్లనే పెడుతున్నాను. దాన్ని పెట్టేసి ఇలాగా ఒక లేయర్ మళ్ళీ పైన వేసుకున్నాం మనం. లేయర్ వేసేసి పైన చిన్నగా వాటర్ షవర్లాగా వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. షవర్లాగా ఇట్లా షేడ్లో పెట్టుకోవాలా, షేడ్లో పెట్టి షవర్లాగా వాటర్ రోజు వేస్తున్నా, గుర్తుపెట్టుకోవచ్చు. మనం జర్మినేషన్ అయ్యేదాక షేడ్లో పెట్టాలా, రెగ్యులర్గా వాటర్ బురద బురద కాకుండా రెగ్యులర్గా మంచిగా మాయిశ్చర్ మెయింటైన్ చేసేట్టుగా వాటర్ వేసుకోవాలి. ఓకే అండి, చూడండి కొన్ని రోజుల తర్వాత బాగా మంచిగా చూడండి, ఎంత మంచిగా మనం పెట్టినాయి. అన్నీ కూడా మూడు వచ్చేసినాయి అండి, మనం పెట్టినాయి మూడు కూడా వచ్చేసినాయి, గుర్తుపెట్టుకోండి. 1, 2, 3 మూడు మన జర్మినేట్ అయిపోయినాయి. దీన్ని మనము బిక్కడన షిఫ్ట్ చేసేసుకున్నాం ఇంకా. ఓకే, ఒక బిక్కడన సెలెక్ట్ చేసుకోండి చూడండి. ఇది మళ్ళీ మధ్యలో ఎందుకు ఇంకా బిక్కడ, ఎందుకంటే స్ట్రాంగ్ ప్లాంటే కాబట్టి మంచిగా వచ్చేస్తుంది. బిక్కంటే అందరి డ్రైనేజ్ సిస్టమ్ సెలెక్ట్ చేశాము. దీని నిండా మనం ఏం చేసామంటే దీంట్లో మనము కూన పెంకులు వేసుకుంటున్నాము. కొంచెం కొబ్బరి పీచు ఉంది, కొంచెం కూన పెంకులు వేసి కొబ్బరి అట్లాగే కంకర వేసాము. కంకర వేసేసి దీంట్లో గుర్తుపెట్టుకోండి, కోకోపీట్ ఎక్కువ ఉండాలండి దీనికి. కోకోపీట్ ఎక్కువ ఉండాలి, కొద్దిగా కంపోస్ట్, కొంచెం సాయిల్ అన్నీ మిక్స్ చేసుకున్నాం మనము. ఓకే అండి, బాగా నింపుకున్నాం మనం పెద్ద కంటైనర్లో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా, మెల్లగా తీయాలండి దీన్ని. గుర్తు డమ్మన పడేయొద్దు, చాలా స్లోగా తీయాలి దీన్ని. ఇట్లా చూడండి, చాలా మెల్లగా డెలికేట్. ఇది పెరిగిన తర్వాత పెద్ద మంచి ప్లాంటే కానీ ఇప్పుడైతే డెలికేటే కదా, అందుకని ఇలా తీసుకో చూసుకోండి. ఇలా పెట్టుకోండి, కొంచెం దూరం దూరం పెట్టండి. ఇక మళ్ళీ వేరే కంటైనర్స్ లేవు, యాక్చువల్లీ వేరే కంటైనర్స్ బాగుండేది. ఇట్లా ఒక కంటైనర్లో ఇది పెడుతున్నాను, ఒక సైడ్ ఇది, ఒక సైడ్ ఇది పెట్టేసి మళ్ళీ పైన కొంచెం ఒక లేయర్ దాన్ని మునుగోకుండా ఆకులు పైన ఉండేటట్టు చేసేసి మీరు కొంచెం ఇది చేయండి. పైన ఒక లేయర్ మట్టి వేసుకోండి, వేసుకున్న తర్వాత ఓకే చూడండి. మనం గుర్తుపెట్టుకోండి, సీ ఈ ఇట్లా
ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేకపోతే ఇట్లా సాప్లింగ్స్ చిన్నగా పెట్టినా కొంచెం ఈ ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటే కనుక గ్రోత్ కలిపెత్తదండి. ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ గురి అయి ఉంటాయి కాబట్టి కొంచెం గ్రోత్ కలిపెడుతుంది. అట్లే వాటర్ కూడా షవర్లో వేయాలండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ప్లాంటేషన్ కానీ రీపాటింగ్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా షవర్లో వేయాలి వాటర్ గుర్తుపెట్టుకోండి. పైప్తో కానీ జగ్తో కానీ వాటర్ వేయొద్దండి, అయితే ప్లాంట్స్ పోతాయి. షవర్లో వేయండి, కొద్ది రోజులు సెట్ అయిన దాకా ఇంట్లో షేడ్లో పెట్టండి. తర్వాత మీరు దీన్ని హార్డ్ ప్లాంట్ కాబట్టి ఏం కాదు, ఎండ బాగా కావాలంటే ఎండ షిఫ్ట్ చేసుకోవచ్చు. దీన్ని చూడండి ప్లాంట్ ఎంత పెద్దగా అయిపోయింది, చూడండి చాలా పెద్దగా అయిపోయింది. కాకపోతే దాదాపు 7-8 మంత్స్ అయిపోయింది మనం పెట్టి ఎండలో పెట్టేశాం బాగా. దీన్ని అన్ని వాడే మంచిగా అన్ని రకాలుగా పెడుతుంటే కనుక చూడండి ఎంత పెద్దగా అయింది. కాకపోతే దీనికి ఇంకా దాదాపు 1 ఇయర్ పట్టొచ్చండి, దీనికి మినిమం ఒక 2 ఇయర్స్కు పడుతుంది ఫ్రూట్స్ రావాలంటే. ఫ్రూట్స్ వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం మరి హార్వెస్టింగ్ వీడియో అట్లా మనం చేస్తాను. ఇప్పటికే ప్లాన్ చూడండి ఎంత పెద్దగా అయింది కాబట్టి నేను చెప్పిన విధానాలు అందరూ పెట్టుకుని అందరూ కూడా మంచిగా పెట్టుకోవాల్సి కూర్చున్నాము. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అన్ని వీడియోస్ పొందండి. థ్యాంక్ యూ.